फ्रेंड्स नमस्ते वेलकम बैक टू ममता रेड्डी ऑल इन वन इवाल्टी वीडियो फिश फ्राई फिश फ्राई చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దామా గరం మసాలా ధనియా పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కార్న్ ఫ్లోర్ పెరుగు ఫుడ్ కలర్ తయారీ విధానం చూద్దామా నేను ఒక హాఫ్ కిలో వరకు ఫిష్ క్లీన్ చేసుకొని తీసుకున్నాను అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు తగినంత 2 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియా పొడి 1/2 స్పూన్ గరం మసాలా పెరుగు 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వరకు తీసుకోవాలి ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను చూడండి మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలా ఒక గంట వరకు నానబెట్టి ఉంచుకోవాలి ఒక గంట తర్వాత చూడండి మసాలా అంతా చేపలకు బాగా పట్టింది ఇప్పుడు ఆయిల్ బాయిల్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ లోకి ఫిష్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్నగా ఒక్కొక్కటిగా ఆయిల్ లోకి యాడ్ చేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాలనివ్వాలి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెడితేనే చేప అన్నది లోపల కూడా బాగా కాలుతుంది ఇప్పుడు చేపలు ఇంకో వైపుకి మార్చుకొని రెండు వైపులా బాగా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా చిన్నగా మార్చుకొని బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి చేపలు బాగా కాలిపోయాయి ఈ విధంగా ఫిష్ వేగిన తర్వాత అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుందాము నిమ్మ పులుసు యాడ్ చేసుకొని ఫిష్ ఫ్రై తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు